Hello, hi friends. This is Ravi Teja from CDW YouTube channel. Friends, manam ee roju topic lo manam manufacturing company claim chesina mileage ni manam enduku teeskoralekapothuntam. Deentho paatu kuda manam manufacturing company ee situations lo ee sandarbhallo ee paristhitullo ee mileage test ani cheppisi chestundi. Deeniki sambandhinchina full information ee roju video lo mee munduku teeskon vastanu friends. Friends, first of all, దీనికంటే ముందు మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మనం ఎందుకు తీసుకురాలేము అనే క్వశ్చన్ కంటే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏ సిచ్యుయేషన్స్లో ఈ మైలేజ్ టెస్ట్ అని చెప్పేసి చేస్తుందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం గమనించినట్లయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక్కడ మనకు మైలేజ్ టెస్ట్ అని చెప్పేసి చేయదు. మనకు ఒక విషయం గమనించుకున్నట్లయితే ARAI, ఓకే, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ ARAI ఏదైతే ఉందో మనకు చాలామంది ఈ పేరు వినే ఉంటారు ఫ్రెండ్స్. ఈ ARAI ఏదైతే ఉంటుందో ఇది మనకు టెస్ట్ చేస్తుంది. అంటే ఈ టెస్ట్ కూడా మనకు మైలేజ్ టెస్ట్ కాదు ఫ్రెండ్స్. మనకు ఇందులో ఎమిషన్ టెస్ట్ ఏదైతే ఉందో CMVR యాజ్ పర్ సెంట్రల్ మోటార్ రూల్ నెంబర్ 15 ప్రకారం ఈ టెస్ట్ అని చెప్పేసి ఎమిషన్ టెస్ట్ అని చెప్పేసి చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎమిషన్ టెస్ట్ చేయడం వల్ల మనకు మైలేజ్ ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని తెలుసుకుందాం. మనకు ఇక్కడ ఏ సిచ్యుయేషన్స్లో మనకు మన వెహికల్ అని చెప్పేసి టెస్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక మనం కామన్గా ఏ విధంగా అయితే డ్రైవ్ చేస్తామో అదేవిధంగా దీనికి సంబంధించిన సేమ్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్గా మీకు పక్కన వీడియోలో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఒక సిచ్యువేషన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తారు. అంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం వెహికల్ ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఎయిర్ అని చెప్పేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, దీనికి ఈ ఆపోజిట్ డైరెక్షన్ రావడానికి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. దీంటే మనం ఎప్పుడైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కామన్ సిచ్యువేషన్స్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఎయిర్ అని చెప్పేసి ఆపోజిట్ డైరెక్షన్లో మన వెహికల్ని పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అదే ఎయిర్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్గా చూపించేసి ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దీంతోపాటు కూడా 150 or 160 kgs వరకు కూడా ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్స్ని ఇక్కడ మనకు ఆ వెయిట్ ఎంతైతే ఉంటుందో ఆ వెయిట్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీంతోపాటు కూడా ఇక్కడ ఉన్న టెంపరేచర్ మనం గమనించినట్లయితే కనుక మినిమం 25 to 30-35 మాత్రం ఈ మధ్యలో మాత్రమే ఈ టెంపరేచర్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపరేచర్ ఈ సిచ్యువేషన్స్లో ఈ ఎమిషన్ టెస్ట్ అని చెప్పేసి చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎమిషన్ టెస్ట్ చేయడం వల్ల మనకు ఏ విధంగా మైలేజ్ తెలుస్తుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఒక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక 20 to 30 minutes వరకు కూడా ఈ టెస్ట్ అని చెప్పేసి మనకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 20 to 30 minutes టెస్ట్లో మనకు ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయిపోయింది, మనకు ఎంత ఫ్యూయల్ బర్న్ అయిపోయింది, ఇందులో మన ఓడోమీటర్లో ఎంత మైలేజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్రియేట్ అయిందని చెప్పి మన వెహికల్లో ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయిపోయింది, దీని నుంచి మనకు ఎంత కార్బన్ రిలీజ్ అయిందని చెప్పేసి దీన్ని బట్టి మన వెహికల్ యొక్క మైలేజ్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. బట్ ARAI మాత్రం దీనికి సంబంధించిన ఒక పర్టికులర్ సర్టిఫికెట్ అయితే మైలేజ్ సంబంధించి ఇవ్వదు ఫ్రెండ్స్. బట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇది మనకు ARAI అని చెప్పేసి మనకు సర్టిఫైడ్ చేసిన మైలేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ మనకు ARAI కేవలం మనకు ఎమిషన్ టెస్ట్ మాత్రమే చేస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్స్లో మనకు ఈ టెస్ట్ చేయడం వల్ల మన ఇండియన్ రోడ్స్లో చూసుకున్నట్లయితే కనుక మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉంటాం, లేకపోతే మనం ఇద్దరు కంటే ఎక్కువగా మనం వ్యక్తుల్ని క్యారీ చేస్తాం. మన వెహికల్లో లోడ్ 3 or 4 ఉన్నప్పుడు దాని యొక్క మైలేజ్ కూడా మనకు తగ్గిపోతుంది. దీంతోపాటు కూడా టెంపరేచర్ యొక్క చేంజెస్ కూడా ఉంటాయి అండ్ మన డ్రైవింగ్ మీద బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ వెహికల్ ఏదైనా మనం డ్రైవ్ చేసామనుకోండి, లైక్ EPS వెహికల్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వెహికల్ ఇలాంటివి మనం డ్రైవ్ చేసినప్పుడు, సడన్గా మనం ఒక లేటెస్ట్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే ప్రజెంట్ వచ్చే జనరేషన్ వెహికల్స్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ మైలేజ్ వేరియేషన్ అని చెప్పేసి మనకు తప్పకుండా ఇందులో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక హోండా సిటీ చూసుకున్నట్లయితే కనుక మనకు 25 kmpl పర్ లీటర్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. బట్ ఈ సిచ్యువేషన్ మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎయిర్ యొక్క డైరెక్షన్ మన వెనక నుంచి ఉందనుకున్నాం,
ఏ లెక్క ప్రెజర్ వెనక నుంచి ఉన్నప్పుడు అక్కడ కూడా మన వెహికల్ పికప్ అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ సపోర్ట్ కూడా, ఎయిర్ సపోర్ట్ కూడా మనకు ఇక్కడ లభిస్తుంది. దీని ద్వారా కూడా మనకు మైలేజ్ అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుంది సమ్టైమ్స్. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైనా డౌన్ హిల్ వెళ్తున్నప్పుడు మనకు ఏదైతే 25 KMPL నిర్ధారించి ఉంటారో దీనికంటే కూడా మనం ఎక్కువ తీసుకురావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఏఆర్ఏ ఏ విధంగా టెస్ట్ చేస్తుంది అండ్ మనకు దీనికి సంబంధించిన మైలేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏ విధంగా మనకు డిసైడ్ చేస్తుంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిసైడ్ చేసిన మైలేజ్ని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అని చెప్పేసి ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీరు పొందడానికి ప్లీజ్ ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు కూడా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.